నమస్కారం, వెల్కమ్ టు A1TV న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామర్ల కోటలో 3వ తరగతి విద్యార్థి కిడ్నాప్. అనవసరపు ప్రశ్నలతో ఈడీ అధికారులు విసిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్. గద్వాల సమీపంలో మిరప బస్తాలు అగ్నికి ఆహుతి, కన్నీరు మున్నీరు అవుతున్న మిరప రైతులు. పారిశుద్ధ్యం లోపంతో అల్లాడుతున్న కోరుకండి గ్రామ ప్రజలు. ఇక అప్డేట్ చూస్తే, అనంతపురం జిల్లా పెనుగొండ రైల్వే గేటు వద్ద డాబా పక్కన ఎర్రచందనాన్ని శాఖ అధికారులు పట్టుకున్నారు. రేంజర్ రవిశేఖర్ మాట్లాడుతూ, తమకు వచ్చిన సమాచారం మేరకు రైల్వే గేటు సమీపంలో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపడుతుండగా అనుమానం కలిగిన స్కార్పియో వాహనం పరిశీలించడానికి ప్రయత్నించగా దుండగులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. అందులో 16 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని స్కార్పియో వాహనంను సీజ్ చేశామని అన్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. వాహనాన్ని అటవీ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోతాను సార్, వీళ్ళు ఫోటోలు ఉంటాయి విలేకరులు, లైట్ వేస్తున్నాను సార్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు అనంతపురం బస్సు యాత్రలో తెలిపారు. రాహుల్ మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఉంటుందని కాంగ్రెస్ బస్సు భరోసా యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో జరిగిన బస్సు భరోసా యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సింగనమల అసెంబ్లీకి పోటీ చేస్తున్న డాక్టర్ శైలజనాథ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు 2 లక్షల రుణమాఫీ, మహిళలందరికీ 4 సిలిండర్లు ఉచిత గ్యాస్ సరఫరా ఇస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రమంతా తెలిసే విధంగా మంత్రిని చేశారు. అందుకుగాను ఈ సింగనమల నియోజకవర్గానికి రుణపడి ఉంటానని, ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా స్వయానా ప్రధాని ఇచ్చినటువంటి హామీలు, కాబోయేటువంటి ప్రధాని, కాబోయే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మీకు మై మరిపించినారు అధికారంలోకి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, కానీ ఇప్పటికీ కాదు అనేటువంటి తేలిపోయింది. రాహుల్ గాంధీ గారు మీకందరికి ఒక మాట చెప్పమని మాకు చెప్పినారు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినటువంటి మరుక్షణమే మన రాష్ట్ర హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఫైల్ మీద ప్రధానిగా మొదటి సంతకం పెట్టబోతా ఉన్నారు. దానితో మన భవిష్యత్తు మారిపోతుంది. కేంద్రం నుంచి దండిగా నిధులు వస్తాయి. 100 రూపాయలు వస్తే 90 రూపాయలు ఫ్రీగా మనకు వస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. 20 TMC 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తా.
స్కూల్ కు వెళ్లి ఇంటికి వస్తున్న 3వ తరగతి విద్యార్థిని కిడ్నాప్, గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని విద్యా వికాస్ స్కూల్లో చదువుతున్న వెదుళ్లు సందీప్ తన తమ్ముడితో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా మీ నాన్న రమ్మన్నాడు అని గుర్తు తెలియని దుండగుడు బైక్పై బాలుడిని కిడ్నాప్ చేశాడని, తరువాత సందీప్ తండ్రి అర్జున్ కు ఫోన్ చేసి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని, సామర్లకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో పోలీసులను చూసిన కిడ్నాపర్ సందీప్ ను వదిలి పరారయ్యాడని పెద్దాపురం డీఎస్పీ సిహెచ్వి రామారావు తెలిపారు. కిడ్నాప్ కథ సుఖాంతమైనందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రే బాబు వచ్చినా సందీప్ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని 2015లో అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసుపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. అడిగిన ప్రశ్నలు తిరిగి తిరిగి అడుగుతున్నారని, 2 రోజుల నుంచి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కేసీఆర్ మోడీ సహకారంతో ఈడీ నాపై ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. చంద్రబాబుని కేసులో లాగేందుకు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారని, కేసులపై విచారణకు సహకరిస్తూనే కేసీఆర్పై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. కేసుల ద్వారా మమ్మల్ని వేధించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసుతో సంబంధం లేని వేం నరేందర్ కొడుకులకు ఉదయ్ నరసింహకు నోటీసులు ఇచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చేతనైతే ప్రజల్ని మెప్పించగలవాలి కానీ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులకు పాల్పడి ఎన్నికల నెగ్గాలనుకోవడం అది మోడీ గారికి కేసీఆర్ గారికి తగదు. మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది రేపటి ఎన్నికలలో అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను. నేనే వస్తానని చెప్పిన అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా వివరాలు సేకరించడానికి అవసరమైతే సంప్రదిస్తామని తప్పకుండా సహకరిస్తానని నేను అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళ విచారంలో పెట్టినవన్నీ కూడా మీతోని చర్చించడానికి భావ్యం కాదు. వాళ్ళు లక్ష్యం ఏందనేది నేను చెప్తున్నాను. దీన్ని బట్టే మీరు ఊహించుకుంటే ఎట్లాగో ఏది బయట చెప్పాలనో ఏది లోపల చెప్పాలనో దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు కోరుకున్నదల్లా చెప్పడానికి కాదు, అక్కడ జరిగిన దాంట్లో అక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పాలి, మీకు చెప్పాల్సింది మీకు చెప్పాలి. మీకు ఆఫీస్ నుంచి ఏం చెప్పాల్సింది చెప్పండి సార్. నాకైతే నోటీస్ వచ్చింది హాజరైనా. బింగిదొడ్డి గ్రామానికి చెందిన రైతుల మిరప బస్తాలు అగ్గిపాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యానికి రైతుల కష్టం బూడిదల పోసిన పన్నీరులా మారింది. ఈ ఘటన గద్వాల సమీపంలో ఎర్రవల్లి పూడూరు గ్రామ శివార్లో చోటు చేసుకుంది. మిరప రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతు లబో దిబోం అంటున్నారు. 10 లక్షల మాలు ఇక్కడే మొత్తం నాశనం అయిపోయింది. రాత్రిపూట బయలుదేరిందులో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో పారిశుద్ధ్యం తాండవిస్తుంది. ఎన్నిసార్లు పంచాయతీ సెక్రటరీకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన, మా గ్రామంకి కన్నెత్తి కూడా చూడటం లేదని తెలిపారు. మంచినీటి బోరు పంపుల వద్ద పారిశుద్ధ్యం తాండవిస్తుందని, డ్రైనేజీ పూడికలు తీయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, బ్లీచింగ్ కూడా చల్లటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాగింగ్ చేసి దోమలు నివారించవలసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్న కోరుకొండి గ్రామంలో రోడ్ల మరమ్మతులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.
ఇబ్రహీం పట్నం జూపూడి దగ్గర్లు హైదరాబాద్ వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు మంటలు వ్యాపించాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకి ఆపటంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు విచారిస్తున్నారు అధికారులు. అనే కింద నుంచి చెట్టు కింద నుంచి బైక్ ఉంది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశంలో మోదీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయిన్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇదే సందర్భంగా సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించనున్నారు. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ విలువలను పెంచడంలో చేసిన కృషికి గాను మోదీని దక్షిణ కొరియా ఈ పురస్కారంతో సత్కరిస్తారు. పుల్వామా ఉగ్రదాడి విషయంలో హైదరాబాద్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం బయటే కాదని, దేశంలోని శత్రువులు ఉన్నారని అన్నారు. బయటి శత్రువుల సంగతి ఆర్మీ చూసుకుంటే దేశంలోని శత్రువులను తాము చూసుకుంటామని, అయితే అందుకు 10 నిమిషాలు తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఆర్మీకి ఇచ్చిన స్వేచ్ఛలో తమకు 10 నిమిషాలు చాలని పేర్కొన్నారు. ఆ సమయంలోనే దేశ ద్రోహులు అంతు చూస్తామని అన్నారు. పుల్వామా దాడి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. आपके हाथ में देते हैं, लेकिन मोदी जी हाथ जोड़कर हम निवेदन करते हैं, जो सेना को तुमने छूट दी है एक 10 मिनट छूट हमें भी दे दे। अरे देश के बाहर जो गद्दार है, देश के बाहर जो आतंकवादी है, देश के अंदर भी कई आतंकवादियों का जन्म हो चुका है, तो ये कौन है? ये एक बाप की औलाद नहीं है मेरे भाइयों। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామర్ల కోటలో 3వ తరగతి విద్యార్థి కిడ్నాప్. అనవసరపు ప్రశ్నలతో ఈడీ అధికారులు విసిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్. గద్వాల సమీపంలో మిరప బస్తాలు అగ్నికి ఆహుతి, కన్నీరు మున్నీరవుతున్న మిరప రైతులు. పారిశుద్ధ్యం లోపంతో అల్లాడుతున్న కోరుకొండి గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి A1TV న్యూస్.